నమస్కారం. నేను 56వ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాట్లాడుతాను. ఈరోజు మన ఇక్కడ స్లమ్ క్లియరెన్స్లో భాగంగా గత ప్రభుత్వంలో స్లమ్ క్లియరెన్స్లో భాగంగా పైడిమాంబ కాలనీ, రాజీవ్ కాలనీ, ముచ్చిమాంబ కాలనీ అనేది గణబాబు గారి కృషితోనే నిర్మించడం జరిగింది. ఈరోజు అరకొరకు పనులతో ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేస్తాను. అలాగే మన అండర్ పాత్వే 3.5 కోట్లతో నిర్మించడం జరిగింది. అది 30 సంవత్సరాల కళ ఈరోజు నెరవేర్చారు గణబాబు గారు దీంతో. అది నేను ఆ గణబాబు గారు అడుగు అంటే అతని కృషితోనే నేను మొత్తం పని పూర్తి చేశాను. ఈరోజు గవర్కంచరపాలెంలో పెద్ద రోడ్డు ఇక్కడ ఎలం వీధి నుంచి గేట్ వరకు రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అది 30 సంవత్సరాలకు వరకు ఎగిలేదు. ఈరోజు మన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే లాస్ట్ వేసాము. అలాగే కాలువలు, డ్రైనేజీలు, సమస్తం గోడలు గడ్లకి వాళ్ళు కూడా నిర్మించడం జరిగింది. అలాగే రింగ్ రోడ్ ఒకటి నిర్మించడం జరిగింది. 50 లక్షలతో రింగ్ రోడ్ ఒకటి నిర్మించడం జరిగింది. అలాగే ఎల విద్య రోడ్డు కూడా వేయడం జరిగింది మన ప్రభుత్వంలోని. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా చేయలేని ప్రభుత్వం చేసాం, చిరస్థాయికి ఉండిపోయి చేసాం. ఇంకా చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. అదే చాకలగడ్డకి ఒక పాత్వే నిర్మించడానికి మేము ఆ రోజు చేయగా కొందరు వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చి రైల్వే అధికారులతో చేసి ఆపించారు. దాన్ని కూడా పూర్తి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అలాగే మన కొత్తగా కలిసిన 36వ వార్డులోని గొల్లకంచరపాలెం నుంచి మన గౌరీనగర్ వరకు ఉన్న ఏరియాల్లోని రోడ్లు అవి కూడా బాగా కుంటుపడిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా వేయవలసి ఉంది, డ్రైనేజీలు వేయవలసి ఉంది. ఇవన్నీ కూడా మేము చేస్తాం. అలా ప్రతి పని చేయడం కోసం కృషి చేస్తాను కాబట్టి మీ అందరూ కూడా నాకు ఓటేసి గెలిపించి మీ అందరు ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటున్నాం.